ఆరోగ్య అభిలాషలకు నా నమస్కారాలు ఇప్పుడు మీ అందరికి నేను ఒకటి న్యూట్రిషన్ లడ్ అనేది మీకు పరిచయం చేయబోతున్నాను దానికి ఏమేం కావాలో ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను దాని వల్ల లాభాలు ఏంటో కూడా మీకు చెప్తాను ఫస్ట్ గా తీసుకోవాల్సింది వాల్నట్ ఒక 100 గ్రాములు తీసుకోవాలి దీన్ని ద్వారగా ఏవించి పెట్టుకోవాలి రెండోది 100 గ్రాములు పుచ్చగింజలు తీసుకోవాలి వీటిలో కూడా మన కాల్షియం ఎంత మన ఒంటికి సంబంధించిన ఎన్నో డాక్టర్ గారు మనకు చెప్తున్నారు ఇది చాలా దీని వల్ల ఉపయోగం ఉంది గుమ్మడి గింజలు 100 వాల్నట్ 100 గుమ్మడి గింజలు 100 మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి తర్వాత జీడిపప్పు 100 గ్రాములు తీసుకోండి ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో జీడిపప్పు 100 గ్రాములు పాలిష్ పట్టన నూల్ అన్నమాట ఇట్లా రెండు రకాలు ఉంటాయి పాలిష్ పట్టని ఉంటాయి పాలిష్ పట్టన ఉంటాయి ఇది కొంచెం ద్వారగా లైట్గా కలర్ ఉంటుంది ఈ పాలిష్ పట్టని దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కనుక కాబట్టి నూల్ వచ్చేసి 200 గ్రాములు తీసుకోవాలి అయి ముందు మీకు ముందు చెప్పిన 100 గ్రాములు ఈ 200 గ్రాములు తర్వాత ఇది గోంద అంటారు కటోర్ అంటారు ఇది మోకాళ్ళ నొప్పులకు కానీ మోకాళ్ళటువంటి గుజ్జు కానీ ఇది చాలా పని చేస్తుంది మోకాళ్ళ నొప్పులకు ఎంతో పని చేస్తుంది ఇది కాడ దీన్ని ఏం చేయాలంటే నేతులు వేయించుకోవాలి నేతులు వేయించుకుంటే ఉబ్బుతాయి కొంచెం ఇది పొంగుతాయి అన్నమాట మనం చక్కగా నీట్గా పొంగుతాయి అట్లా చిలపంగానే చితికిపోతాయి వీటిని కాడ ద్వారగా నేతులు వేయించుకుని ఆ మెత్తగా పొడి చేసుకుని అట్టు పెట్టుకోవాలి వీటిని తర్వాత ప్రాసెస్ అనేది అవిసె గింజలు ఈ లడ్డుకు వచ్చేసి మెయిన్ ప్రధానమైనటువంటి ఐటము అవిసె గింజలు అన్నమాట ఇవి కూడా 200 గ్రాములు తీసుకోవాలి వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది కూడా దీంట్లో ఉంటుంది మన చేపలు అయితే ఏది ఉంటుందో అంతకంటే రెట్టింపు దీంట్లో ఉంటాయి కాల్షియం ఉంటుంది కాల్షియం అన్నింటిలో కంటే కాల్షియం అధికంగా ఉంటుంది దీంట్లో ఈ అవిసె గింజల్లో ఇవి 200 గ్రాములు తీసుకోవాలి తర్వాత ఐటెం వచ్చేసేసి పుచ్చ గింజలు ఇవి 100 గ్రాములు తీసుకోవాలి వీటిలో కూడా కాల్షియం ఎంతో పుష్కలంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఎండి కొబ్బరి 100 గ్రాములు దీని ద్వారా వేయించి పొడి చేసుకోవాలి దీని కాడ ఇది దీంట్లో కూడా బి కాంప్లెక్స్ దీంట్లో ఉంటుంది డైజెషన్కి కానీ మంచి బలానికి కానీ దీంట్లో కూడా ఉంటుంది ఎండు కొబ్బరి ఇది 100 గ్రాములు తీసుకోవాలి దీన్ని వేయించి ఇది కూడా మెత్తగా తురిమి శుభ్రం కాదు మిక్సీలో గ్రైండర్లో పెట్టి వేయించుకున్నట్టు చేసుకోవాలి తర్వాత బాదం పప్పు 100 గ్రాములు తీసుకోవాలి ఇది కూడా కాల్షియానికి కానీ అన్నిటికీ ఇది చాలా మంచిది బాదం పప్పు 100 గ్రాములు తర్వాత యాలకుల పొడి ఒక 30 గ్రాములు తీసుకోవాలి దీన్ని చక్కగా మెత్తగా దంచుకుని పొడి చేసుకుని అట్టు పెట్టుకోవాలి లాస్ట్ ఐటెం నెయ్యి ఈ నెయ్యి కాడ ఒక 100 గ్రాముల నెయ్యి తీసుకోవాలి ఈ ప్రాసెస్కి ఈ 100 గ్రాముల నెయ్యి తీసుకుని శుభ్రంగా ఆ లడ్డులన్నీ మొత్తం వేయించిన తర్వాత పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిలో ఇది కలుపుకోవాలి బెల్లంతో పాకంతో బెల్లం వచ్చేసి ఈ ప్రాసెస్కి 400 గ్రాముల బెల్లం తీసుకోవాలి తీసుకుని వాటిలో నెయ్యి కలుపుకొని ఈ మొత్తం పొడి మిక్స్ చేసుకుని ఒక లడ్డులాగా తీసుకుని ఉదయం పూట ఒక లడ్డు తీసుకుని ఒక పాలు 100 గ్రాములు పాలు తీసుకుని ఆటలు ఏదన్నా మీకు ఇష్టం వచ్చింది పొడి కలుపుకొని కాంప్లెక్స్ కానీ ఆర్లిస్ కానీ బ్రోన్మెట కానీ ఏదైనా సరే ఈ ఒక లడ్డు తిని పాలు తాగండి మీరు వెయిట్ తగ్గుతారు నరాలకి బలము అన్నిటికీ బలము నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను అంతకుముందు హాస్పిటల్ చుట్టూ తిరిగి అన్ని రోగాలకు ఇసుగు పుట్టిపోయి ఇది వాడుకున్నాను నేను ఛానల్ ద్వారా నేను తెలుసుకున్నాను ఇది తెలుసుకుని నేను వాడుకుంటున్నా ఈ లడ్డు పట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను దాని ప్రకారంగా ఒక లడ్డు వాడుకుని ఎంతో హెల్దీగా ఉండండి చిన్నపిల్ల కాంచి పెద్దవాళ్ళ వరకు కాంచి అందరూ వాడుకోవచ్చు ఈ లడ్డు చాలా హెల్దీగా ఉంటారు మీరు ఈ లడ్డు పట్టిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను మీరు కూడా వాడుకొని ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసేయండి అందరూ మీరు లైక్ చేసేయండి మీకు ఇంకా ముందు ఎన్నో చూపిస్తాను ఆరోగ్యాన్ని గురించి అది